బయటికి చేసుక నా బుర్ర కూడా బదలగొట్టిలా ఉన్నా. ఓహో, తమరు యోగా చేసుకుంటున్నారా? చూస్తున్నా చూస్తున్నా, నువ్వు ఎక్కడ పెడుతున్నావు? ఆడేసేటి ఏమండి, అయిపోయింది, ఇటు తిరగండి. మీకు అసలు బుద్ధి ఉందా? అన్నమల్నా ఏంటి మీరు చేస్తున్న పని? ఏం చేశాను? స్నానం చేసి బ్రష్ బ్రష్ చేసి స్నానం చేసుకుందాం అనుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదేమన్నా సంసారంలో ఉండే ఇల్లు అనుకున్నారా? సన్నాసులు ఉండే ఇల్లు అనుకున్నారా? మీరు చెడింది కాక కాలనీ వాళ్ళందరినీ చెడగొడతారా? చట్టం ఏంటి చెడగొట్టం ఏంటి? ఏమంటున్నారు మీరు? ఏదో ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది, అందుకే అంత కోపంగా ఉంది. మరీ అదిగా కాలనీ వదిలి వెళ్ళండి, లేకపోతే మీరు తాగింది కాక కాలనీ వాళ్ళందరితో తాగించి కాపురాలు కూలుస్తున్నారని మహిళా మండలి వాళ్ళకి చెప్పి బయటకు గంటిస్తాను. వెళ్ళకపోతే రౌడీలతో తన్నిస్తా. రౌడీలు ఏం బెదిరిస్తున్నారా? మేమేం గాజులు వేసుకోలేదు, ఉప్పు కారని అంటాం తెలుసా? మీరు చెప్పిన కాలనీకి వచ్చాం. ఇప్పుడే ఆ ముగ్గురితో పోట్లాడొచ్చాను. ఆ టీ కొట్టు దగ్గరే ఉంటారు చూడు. ముగ్గురున్నారు మేడం. వాళ్ళే కోట్లున్నాయని రెచ్చిపోతున్నారు. మళ్ళీ కాలనీ వంక కన్నెత్తి చూడకూడదు. ఓకే మేడం, రండ్రా. వీడెవడు తొండలేని ఎనుగులాగా వస్తున్నాడు. ఆడు తాక నువ్వు ఉన్నావు కదా, అందుకే వస్తున్నాడు. ఏడు బాబు, వైరు చూపిస్తున్న కోసం ఎందుకు రావాలా? ఇదేంటి లుంగి పడుతున్నాడు? ఇదేటండి మర్యాదగా డబ్బంతా లుంగిలో వేయండి. అదేంటి ఇట్టా కూడా అడుక్కుంటారా? ఏంది ఎవడు స్టైల్ ఆడితే మర్యాదగా చెప్పింది చెయ్యండి, లేకపోతేనో బాబు మీకు దండం పెడతాను. మా అన్నయ్య నేను చేయకండి, కావాలంటే మా ఆయన వేసేయండి. అతి ద్రోహి అమ్మా చెల్లెమ్మా, మీ అన్ని వేసేస్తున్నారు ఇక్కడ. అన్నయ్య అయ్యో, మా అన్నయ్య నేను చేయకండి, కావాలంటే మా ఆయన వేసేయండి. మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి, మా ఆయన వేసేయండి. ఏమన్నా ఒలింపిక్సా? వేయండి డబ్బులు. మాట ముందు అడగచ్చు కదా, తీసుకోండి హెవీ అమౌంట్. ఏంట్రా బిచ్చగాడికి వేస్తున్నట్టు వేస్తున్నారు? మీ దగ్గరున్న కోట్లు కోట్లు బయటికి తీయండిరా. ఈ కాలనీలో కోట్లుంది ఒక అక్క దగ్గరే. ఎవరు అక్క? అదిగో స్వర్ణక్క. రేయ్ వెళ్ళి దాన్ని లాక్ రాండిరా. ఓకే బాస్. అమ్మని అమ్మ, నా గొంతు మీదనే కత్తి పెట్టిండు, ఎవడెవరా నువ్వు? ఎనక నుంచి కాదు, దమ్ముంటే ముందుకొచ్చి ఆ బ్యాగ్ చేయిబే. ఏయ్ నిజం చెప్పు, ఎన్ని కోట్లు దాచావు? కోట్లాడున్నారా కొక్కినా కొడక, నా తానున్న పైసలన్నీ ఇగో గీ బస్తీనే వడ్డీకి ఇచ్చిన. గా రాకికో లచ్చిచ్చిన, గీ అన్నవరానికో లచ్చిచ్చిన, గీ ఎస్టీ లెక్కలను గాని చెప్తావేందాక, వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ అనుకున్నావా? రౌడీలు యాద్ దర్శన. అయితే డబ్బంతా ఇక్కడే ఉందన్నమాట. రేయ్ అందరిని లాక్ రండిరా. రేయ్ రేయ్ ఎవడ్రా నువ్వు? దేవరపల్లి ప్రెసిడెంట్. 15 తేడాతో ఓడిపోయాడు. వెళ్ళరా అదవా. రేయ్ ముందు వెళ్ళి వేసేయండిరా. ఆగండి, మీరు మమ్మల్ని వేసేలోపు మిమ్మల్నే మేము వేసేస్తాం. రే ఇదేంట అనుకుంటున్నారా? దోసకాయ అనుకుంటున్నారా? బాంబు రాయి. ఇది బాంబు కదనా? దోసకాయ దోసకాయ వారిని అందరిని వేసేయండిరా. Ah!
మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులు రాడవాళ్ళంటే గట్టిగా ఓ మాట అంటేనే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టేసుకునే పిచ్చి తల్లులు రా. అలాంటి పిచ్చి తల్లిని పట్టుకుని ఇది రాఖీ సినిమాలో ఎలాగైనా మాకు తెలుసు, ఆ వంకతో పెసక కర్రల నీకంటే వాళ్ళే బెటర్. తెలిసిపోయిందా? ఏది పెట్రోల్ బ్యాకెట్ ఎవడేం చేస్తాడో చూస్తాను. నువ్వు రామా ఈ అబ్బాయి నా పిల్లలు. సారీ టెన్షన్ లో లాగేశాను. నువ్వు లోపల రా. నువ్వు మనిషి నరకడానికి కత్తి వాడతావు, మరి నేను చెట్టు నరకడానికి, చెరుకు నరకడానికి, కట్టె నరకడానికి, గొట్టె నరకడానికి, గుంజు నరకడానికి, నీలాంటి రౌడీ నా కొడుకు తల తెగ నరకడానికి నేను కత్తి వాడతాను రా. హే, నేను ఒట్టి చేతులతో తిరిగింది తక్కువ, కత్తి పట్టుకుని తిరిగింది ఎక్కువ. అండా పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే పోనుకు వచ్చిందన్నా, ఇంత పెద్ద కత్తి నా జీవితంలో ఎప్పుడు చూడలేదన్నా. ఇది నీ జీవితంలో ఉంటేనే కరెక్ట్ అన్న, పట్టుకోండి. ఎంత బాగా కొడుతున్నారు. నువ్వు చిన్నపిల్లవి చూడకూడదు. సన్నకెవడు లేడు అనుకుంటారా? దేవుడవరా? ఏంట్రా నీకు కోట్లు కావాలా? ఎరా బుర్ర పైనే కాదు లోపల కూడా ఏమి లేదట్రా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కత్త సొంటి పోరగాండ్లు మన కాలనీలోనే ఉండాలి. ఇవాళ మన ప్రాణాలని మన ఆస్తుల్ని కూడా కాపాడిండ్రు. వీళ్ళకి ఏమన్నా కష్టం వస్తే రేపు మనం వీళ్ళని కాపాడుకోవాలి, కాసుకోవాలి, చూసుకోవాలి. అయితే